జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరులో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ భవన సముదాయాలను పరిశీలించారు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, కొల్లూరులో 142 ఎకరాల స్థలంలో పేదల కోసం నిర్మిస్తున్న భవన సముదాయం ఓ కళాఖండమన్నారు. 18 నెలల్లోనే కొల్లూరులో సకల వసతులతో 15,000 పైగా ఇండ్లు కట్టామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా హైదరాబాద్ లో నిరుపేదల కోసం 15 శివారు ప్రాంతాల్లో 33,550 ఇండ్లు నిర్మాణం చేశారు. బట్టి విక్రమార్క మాటలను ప్రజలు ఎవరు నమ్మరు. ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్స్ ను బట్టి చూడకుండా తప్పించుకుని పోయాడు. కాంగ్రెస్ పార్టీ నాయకులు నాటకాలు వాడుతున్నారన్నారు. కొల్లూరులో సకల సౌకర్యాలతో పేద ప్రజలకు ఇండ్లు కట్టించామని, రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా పూర్తిగా అధికారుల ద్వారా పారదర్శకంగా నిజమైన పేదలను గుర్తించి లబ్ధిదారులను ఎంపిక చేస్తామని తెలిపారు. నీకు దుర్గం చెరువు మళ్ళీ ఒక కళాఖండం కాబోతుంది. కరోనా వైరస్ ఉండి ప్రపంచం అతలాకుతలమైతే హైదరాబాద్ రోడ్లన్నీ పార్కులు బ్రహ్మాండంగా డెవలప్ చేసినాం. ఫుట్పాత్లు కానివ్వండి, బస్ బేల్ కానివ్వండి, ఈరోజు చెప్పుకుంటూ పోతే ఓపెన్ జిమ్స్, బస్టీల జిమ్స్, పార్కులు. ఇంకోటి ఏంటంటే నిన్న కూడా అంత డ్రామా క్రియేట్. అక్కడ ఎవరైతే ఆ బెనిఫిషరీ ఉంటాడో వాళ్ళకి యాంగ్జైటీ ఉంటుంది కామన్, అది మీకు కూడా తెలుసు. వాళ్ళ దగ్గరికి పోయి 3 ఇళ్ళ నుంచి ఉందంట, 4 ఇళ్ళ నుంచి. నేను ఇక్కడ కూడా ఈరోజు వచ్చింది ఫస్ట్ టైం. అసలు చూస్తే నాకే అంత తిరిగిపోతుంది. మన తెలంగాణలోనే భారతదేశంలో ఒక చరిత్ర, ఎందుకంటే మర్యాద పూర్వకంగా మా సీనన్న అసెంబ్లీలో చెప్పిండు, షార్ట్ డిస్కషన్ మీద మున్సిపల్ మీద అయితే మర్యాదపూర్వకంగా చెప్పాడు, మీకు 100,000 బెడ్రూమ్లు మేము పేదవాళ్ళకి కడుతున్నాము, కావాలంటే వచ్చి మీ ఇంటికి వచ్చి తీసుకొని పోయి చూపిస్తా అని చెప్పాడు. సరే రా, నేను వెయిట్ చేస్తా అని చెప్పిండు. అదే మాదిరిగా పోయిండు మా అన్న, మర్యాదతో పోయిండు, మర్యాదపూర్వకంగా వాళ్ళ ఇంటికి పోయిండు, తీసుకొచ్చిండు, చూపించిండు. నిన్న సగం దినం దాకా, 30 దినం దాకా సిటీలో మళ్ళీ ఇవాళ చూస్తా అంటే మళ్ళా వచ్చిండు. మళ్ళా మేయర్ గారిని వీళ్ళందరినీ కూడా అధికారులను కూడా పెట్టుకొని మళ్ళా చూపిస్తే భారత రాజకీయం ఎక్కడ కూడా సవాళ్లకు ప్రతి సవాళ్ళు ఇలా ప్రశ్నం కట్టడం ఎక్కడో కాడ ఉండేది తప్పితే, సవాల్ను ఇలా ఛాలెంజ్గా స్వీకరించిన పార్టీ నాయకులు ఎక్కడ ఇప్పుడు మనం చూసిన సందర్భాలు లేవు. ఏదో కొంత పాశ్చాత్య దేశాల్లో తప్ప మరి మన పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఎక్కడ లేదు. మరి అసెంబ్లీలో పేద ప్రజలకు సంబంధించిన ఆత్మగౌరవం ఇల్లని చెప్పారు కేసీఆర్ గారు. ఈ ఇల్లు కూడా గతంలో పేద ప్రజలు 800,000 మంది ఉన్నారో తెలంగాణలో, అంతకన్నా ఎక్కువ ఇల్లు కట్టారు. కానీ ఈ రోజుకు ఇల్లు లేని పేద ప్రజలు ఉన్నారంటే ఎన్ని అవకతవకలు చేశారు, ఎన్ని ఇల్లు కట్టారు, ఎన్ని మిస్యూజ్ అయినాయి,